ఎస్ సార్, తర్వాత అంశం చూస్తే సార్, ఆగస్టు 25న ఏం జరగబోతోంది? జగన్ బెయిల్ రద్దుపై సిబిఐ కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ ఉంది సార్, ఆసక్తికరమైనటువంటి అంశం. ఏంటి సార్ దీనికి సంబంధించి? అంటే త్రిబులార్ వేసినటువంటి బెయిల్ రద్దు పిటిషన్ సంబంధించి రేపు విచారణ జరగబోతూ ఉన్నది. ఇప్పటికే అనేక సందర్భాలుగా వాయిదా పడుతూ వచ్చినటువంటి నేపథ్యంలో సిబిఐ వాళ్ళు ఏదైతే కొంత డిలే చేయటం కావచ్చు, ఏదైనా కావచ్చు కారణాలు, రేపు దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అట్లాగే ఎంపీ విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ రద్దు పిటిషన్లు రేపు విచారణ జరగబోతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం చూస్తే రెండు, ఒకటి బెయిల్ రద్దు అవుతుందా బెయిల్ రద్దు కాదా, ఈ రెండు డిస్క్రిప్షన్ పవర్ అంటే ఆ నిర్ణయాధికారం మాత్రం అది న్యాయమూర్తిది. న్యాయమూర్తి ఆ గతంలో బెయిల్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని ఎవరైతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వాటిని తప్పాడా, అంటే వాటికి ఆ బెయిల్ ఇచ్చినటువంటి ఆ గైడ్లైన్స్ని అతిక్రమించటం కానీ, లేదా సాక్షులను బెదిరించటం కానీ, లేదా వాటికి సంబంధించినటువంటి ఆ నిబంధనల్ని ఉల్లంఘించినటువంటి పరిస్థితి కనుక ఉందని నిర్ధారించుకుంటే ముఖ్యమంత్రి బెయిల్ రద్దు అవ్వటం జరుగుతుంది. అలా కాలేదు, లేదు వీటికి సంబంధించి ఎక్కడా కూడా వాటిని ఆ సిస్టమ్ని తప్పలేదు అనేటువంటిది భావిస్తే బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితులు, అంటే వైసీపీ కావచ్చు, చాలామంది అయితే బెయిల్ రద్దు కాదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. రీజన్ ఏంటంటే ఇవాళకి వాళ్ళు కాకపోవచ్చు, కానీ ఆయన ఆర్గ్యుమెంట్స్ ఇంకేదైనా ఉన్నా కానీ వినిన తర్వాత దాన్ని జడ్జిమెంట్ని రిజర్వ్ చేసి తర్వాత వాటిని జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది, ఆ పవరు న్యాయమూర్తికి ఉంటుంది. కావున ఇది ఇప్పుడు కాదు, మరలా నెక్స్ట్ ఒకటి రెండు వాయిదాల తర్వాత కూడా, ఒక లేకపోతే ఒక 10 రోజుల తర్వాత కూడా దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా చర్చ జరుగుతుంది న్యాయ నిపుణుల్లో. అయితే ఏదేమైనప్పటికీ సరే 99% బెయిల్ రద్దు కాదు అనుకుందాం సార్, 1% అయినా ఛాన్స్ ఉంది కదా. అవును, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి అటువంటి బెయిల్ రద్దు గనక జరిగితే ఏంటి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, ఏంటి ఏం జరగబోతుంది రాష్ట్రంలో, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఎవరు ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి అంటే ఇవన్నీ మనం ఎవరికి వాళ్ళకి అంతర్లీనంగా సరే ముఖ్యమంత్రి గారికి కూడా కాన్ఫిడెన్స్ ఉంది, 99.5% కాదనుకున్నారు, 1% అయితే ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా, వ్యూహం కూడా ఆ పార్టీలో వ్యూహం జరుగుతూ ఉంది, ఆలోచిస్తూ ఉన్నారు, చర్చలు జరుపుతూ ఉన్నారు. అంటే ఇటువంటి పరిస్థితికి సంబంధించి ఇక్కడ అంటే రేపు జరిగేటువంటి దాంట్లో ఖచ్చితంగా ఆ టెన్షన్ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షం జనరల్గా ఏం కోరుకునేది, బెయిల్ రద్దు కావాలనే కోరుకునేది. అధికార పక్షం ఏం కోరుకునేది, బెయిల్ రద్దు కాకూడదనే కోరుకుంటుంది. కానీ న్యాయమూర్తి నిర్ణయం అంటే త్రిబులార్ వేసినటువంటి పిటిషన్లో వారు చూపించినటువంటి అంశాల్లో వాటన్నిటినీ పరిశీలించిన తర్వాత, సిబిఐ ఇచ్చినటువంటి నోటును పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి అధికారం మాత్రం ఒక్క న్యాయమూర్తికే ఉంటుంది. దీనిపైన శ్రీశైలం ఎస్ సార్ ఉన్నట్లున్నారు. శ్రీశైలం, ఏంది రేపు అంటే సరే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బెయిల్ రద్దు పిటిషన్కి సంబంధించి ఏం జరగచ్చు? జనరల్గా ఇప్పటికే అనేక వాయిదాలు పడుతూ వచ్చినటువంటి పరిస్థితి అంటే ఎట్లా చూడొచ్చు, ఏంటి అంశాన్ని? అంటే వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరావు చేసినటువంటి బెయిల్ రద్దు పిటిషన్ లో ఎన్నో కాన్స్టిట్యూషన్ పరంగా గానీ సిఆర్పిసి పరంగా గానీ వ్యాలిడ్ పాయింట్స్ అనేటటువంటిది ఆయన ముందు పెట్టడం కారణంగానే సిబిఐ స్పెషల్ కోర్టు ఈయన బెయిల్ రద్దు పిటిషన్ యాక్సెప్టెన్స్ చేసింది. ఆయన యాక్సెప్టెన్స్ చేసేటప్పుడే సిబిఐ కోర్టు పలు కామెంట్ చేయడం జరిగింది. ఇందులో ఇతను లేవనెత్తినటువంటి అంశాలన్నీ వాస్తవానికి చాలా దగ్గరున్నాయి, లీగల్ ఫ్రేమ్ వర్క్ లో చాలా దగ్గరున్నాయి. అందు గురించి ఆగస్టు 25 నాడు మీరు అన్నట్టుగా రేపు బెయిల్ రద్దు కాకపోవచ్చు, కానీ ఒకటి రెండు వాయిదాలలో మాత్రం సిబిఐ కోర్టు అనేటటువంటిది అందరూ ఊహించ అంటే వైసీపీ వర్గాలు ఊహించే దానికంటే విరుద్ధంగా జడ్జిమెంట్ వస్తుంది అనేటటువంటి మాట మాత్రం వాస్తవం. దానికి చక్కటి నిదర్శనంగా ఈ రోజు సుప్రీంకోర్టు సంచలనాత్మకంగా బెయిల్ రద్దు వ్యవహారంలో ఉన్నటువంటి కొన్ని పారామీటర్స్ అనేటటువంటిది రూపొందించడం జరిగింది. బెయిల్ రద్దులు చేసేటప్పుడు ఒక అక్యూజుడ్కు బెయిల్ ఇచ్చేటప్పుడు 8 పారామీటర్స్ పట్టించుకోవాలి. ఆ 8 పారామీటర్స్ లోపడగిన ఈ అక్యూజుడ్ వ్యవహారం మీద లేకుంటే
బెయిల్ ఇవ్వడం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా ఉంటుందంట చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం డివై చంద్రచూడ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అండ్ జస్టిస్ ఎంఆర్ షాలతో కూడినటువంటి ధర్మాసనం ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం, దానికి నెక్స్ట్ డేనే ఆగస్టు 25th రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు పిటిషన్, ఆ పాయింట్స్ ఈ పాయింట్స్ అనేటటువంటిది సిమిలర్ గా మ్యాచింగ్ అవుతున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒక మర్డర్ కేసులో అక్యూజుడుకు, కానీ బెయిల్ రద్దు అంశంలో బెయిల్ ఇచ్చేటటువంటి అంశాలలో ఇవి పరిగణలోకి తీసుకోవాలంట చెప్పి దట్ ఈస్ అ బ్లాంకెట్ ఆర్డర్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దాన్ని దరిమిలా పెట్టుకొని జూలై నెలలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు గురించి ఆల్రెడీ వాదనలు కంప్లీట్ అయ్యాయి, అక్కడ రిజర్వర్ ఆర్డర్ పెట్టారు, రేపు అన్ని అనుకూలిస్తే సిబిఐ స్పెషల్ కోర్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ ఆర్డర్ ను ప్రొనౌన్స్ చేసేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క పార్లమెంటరీ నాయకుడు అనేటువంటి విజయసాయిరెడ్డి గారి బెయిల్ మీద వాదనలు అసంపూర్తిగా ఉన్నాయి, రేపు ఆయన బెయిల్ రద్దు పైన వాదనలు సంపూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంది. రఘురామకృష్ణరాజు లేవనెత్తినటువంటి పాయింట్స్, జడ్జెస్ మీద కామెంట్ చేసినటువంటి అంశాన్ని అండ్ బెయిల్ షరతుల్ని వైలేట్ చేసినటువంటి అంశాన్ని, అదే విధంగా ఏవైతే కంటిన్యూస్ అంశాలు కంటిన్యూస్ అఫెన్సెస్ అనేటటువంటిది కంటిన్యూటీలోకి వచ్చినందుకు బెయిల్ రద్దు చేయాలి అంటని చెప్పి రఘురామకృష్ణరాజు తరఫున వాదనలు వినిపిస్తుంటే, మరోపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాదిస్తున్నటువంటి అడ్వకేట్స్, ఇది కేవలం వ్యక్తిగతంగా పర్సనల్ కక్షతో కూడినటువంటి పిటిషన్, దీనిపైన కన్సిడరేషన్ చేయకూడదు, అయినా కానీ జడ్జి గారి ధర్మాసనానికి వదిలేస్తున్నాం, జడ్జి గారి న్యాయ పరిధిలో ఆలోచించి బెయిల్ రద్దు వ్యవహారం అనేటటువంటి నిర్ణయించుకోవాలంటని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఇందులో కోసం ఏంటంటే సిబిఐ కోర్టు సిబిఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫైల్ చేసినటువంటి పిటిషన్ ను ఫైల్ చేయవలసినటువంటి పిటిషన్ ను రఘురామకృష్ణరాజు గారు ఫైల్ చేశారు. రఘురామకృష్ణరాజు కోని కో అప్లికెంట్ గా నిలవాలి అని సిబిఐని రిక్వెస్ట్ చేసినా గానీ సిబిఐ ఈ సందర్భంలో నిరాకరించడం అనేటటువంటిది చాలా రకాలుగా అంశాలకు మనకు దాటి తీస్తుంది. ఏది ఏమైనా మీరు అన్నటువంటి మాట వాస్తవం, ఆగస్టు 25 కాకపోతే సెప్టెంబర్ 25 లీగల్ ఫ్రేమ్ వర్క్ లో కంపల్సరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అనేటటువంటిది తద్దంగా వినిపిస్తుంది వంశీ గారు. రైట్, అట్లాగే శ్రీశైలం చంద్రచూడ్, అట్లాగే మిస్టర్ షా, ఎవరైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చినటువంటి దాంట్లో ఏంటి బెయిల్ రద్దుకు సంబంధించి అంటే ఆ గైడ్ లైన్స్ ని ఏమని గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది? అంటే క్రైమ్ జరిగినప్పుడు క్రైమ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మీరు వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. మీరు ఈ మర్డర్ కేసు లోపల వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు బెయిల్ ఇచ్చారు, అందు గురించి హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను మేము రద్దు చేస్తున్నాము, మీరు భవిష్యత్తులో ఎవరికైనా కానీ ఏ రకంగా కానీ సమాజంలో ఒక ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంపాక్ట్ చూపించేటటువంటి ఏ కేసులో కానీ వ్యక్తిని చూసి బెయిల్ ఇవ్వకూడదు, వ్యవస్థకు నష్టాన్ని కలుగుతుంది అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు బెయిల్ గ్రాంట్ చేసేటప్పుడు ఈ అంశాలన్నీ మీరు పాటించాలి అంటని చెప్పి 8 అంశాలు చేకూర్చారు. నేను ఆ 8 అంశాలు చదివాను. 8 అంశాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసుతో చూస్తే 5 అంశాలు అనేటటువంటిది క్లియర్ కట్ గా వైలేట్ కావడం జరిగింది. బెయిల్ గ్రాంట్ చేస్తున్నప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ కు సహకరించాలి, కోర్టుకు సహకరించాలి, కోర్టు వ్యవహారాలకు సహకరించాలి అంటని చెప్పి హైకోర్టు బెయిల్ ఇచ్చినటువంటి కోర్టు ఎన్నో షరతులు పెడితే బెయిల్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుండి ఇప్పటికి కేవలం ఒకే ఒక్కసారి కేసు అటెండ్ కావడం అనేటటువంటిది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను వైలేట్ చేసినట్టు వీళ్ళు చేసినటువంటి ఎన్నో అంటే ఇదిలో బెయిల్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా అది వైలేట్ చేసినట్టుగా పరిగణించవలసి వస్తుంది. సుప్రీంకోర్టు ముఖ్యమంత్రులకు ఇమ్యూనిటీ పవర్స్ మీద అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ఇలాంటి రాజకీయ ఉద్దేశం ఉన్నటువంటి కేసులలో సీఎంలను మినహాయిస్తున్నాము అంటే చెప్పి చెప్పారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ ఉద్దేశంతో ఉన్నటువంటి కేసులు కాదు, సుమారు 11 కేసులలో 11 కల్ల కూడా ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కానీ కిట్రోక కానివ్వండి, ఇలాంటి అలిగేషన్స్ తోని ఆధారాలతో సిబిఐ కొన్ని 1000 పేజీల ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయడం జరిగింది. అలాంటి కేసులలో సాఫ్ట్ కార్నర్ లో కోర్టు ఉండొద్దు అంటని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు చంద్రచూడ అండ్ షా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లోపల ఇండైరెక్ట్ కామెంట్ చేయడం జరిగింది. అంటే 2018 లో ఫోరం ఫర్ డెమోక్రటిక్ అలయన్సెస్ వాళ్ళు వేసినటువంటి కేసులో కూడా
క్రిమినలైజేషన్ పాలిటిక్స్ ఉన్నటువంటి వాళ్ళను మనం ఇంత ఎంటర్టైన్ చేయొద్దు, వాళ్ళ డేటా వెబ్సైట్లలో పెట్టాలి, ఈసీలో పెట్టాలి. 2020లో ఎన్వీ రమణ గారు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ లో కూడా ఇది ప్రాసిక్యూషన్ లెవెల్స్ కు ఎక్కువగా ఉన్నటువంటి కేసెస్ అన్నింటిని మీరు స్పెషల్ ట్రయల్ కేసులలో అంటే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని చెప్పి చెప్పారు. తాజాగా ఏడీఆర్ సబ్మిట్ చేసినటువంటి సర్వే రిపోర్ట్ లో కానివ్వండి, ఇంతకు ముందు ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లలో కానివ్వండి, ఏ కోణాన చూసుకున్నా గానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అనేటటువంటిది సత్యంగా భావిస్తుంది. అంటే ఈ ఈ బెయిల్ రద్దు కేసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ పర్యటన, రిలయన్స్ లో పనిచేస్తున్నటువంటి ఒక అగ్రగామి నాయకులతో సమావేశం విదేశాలలో జరగాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ విదేశీ పర్యటన కూడా కొనసాగుతుందటని చెప్పి కొన్ని వార్తా సంస్థలు కథనాలు ఇచ్చాయి. కొంతమంది విశ్లేషకులు కూడా దీనిపైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రైట్ సుశీల, అంటే ఇందులో ఒక పాయింట్ ఏంటంటే బెయిల్ గతంలో షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడైతే న్యాయస్థానానికి పూర్తిగా సహకరిస్తానని చెప్పని ఆ రోజు ఒప్పందం మేరకు బెయిల్ తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే కోర్టుకు అటెండ్ అవటం, మిగిలినటువంటి దాదాపుగా 140 సార్లు 150 సార్లు పిటిషన్లు వేశారు అని చెప్పని చెప్తూ ఉన్నారు. అన్నిసార్లు గైర్హాజరు అవ్వటం కూడా ఈ కేసులో బెయిల్ రద్దు చేయటానికి ఒక కారణం, స్పష్టమైనటువంటి కారణం ఒకటి కనిపిస్తూ ఉంది, అంతే కదా. రెండోది సరే, వీటికి సంబంధించి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఏదైతే త్రిబులార్ వేసినటువంటి అనేక అంశాలను చూసినప్పటికీ ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అయ్యేటువంటి పరిస్థితి. రెండోది, చంద్రచూడ్ షా ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను బట్టి చూసినప్పుడు కూడా ఇందుట్లో ఉల్లంఘనలు ఉన్నాయి. నా వ్యక్తిని చూసి కాదు, ఎక్కడైతే ఆ క్రైమ్ను చూసి బెయిల్ ఇవ్వాలా వద్దా అనేటువంటిది నిర్ణయించండి అని చెప్పినటువంటి నేపథ్యం, ఇది కూడా కొంత దీనికి కొంత ఇబ్బందికరమైనటువంటి బెయిల్ రద్దు కావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడోది, ఎక్కడైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఏదైతే ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి సంవత్సర కాలంలో పూర్తిగా విచారణ పూర్తి చేయాలి అని చెప్పని ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా మరలా ఇప్పుడు బెయిల్ రద్దు అవటానికి కూడా, అంటే బెయిల్ రద్దు అయితే రోజువారీ విచారణకి వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుందనేటువంటి భావన కూడా చెయ్యవచ్చు అని అనిపిస్తుంది. సరే, ఏదైనప్పటికీ 99.99% కాదు అని అనుకున్నా, 1% అని అనుకున్నా కానీ అది రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలకి కారణమవుతుంది. లేదు 50-50 ఛాన్సెస్ అనుకుంటే ఈరోజు రేత్రి కూడా నిద్రపట్టదు. సరే, ఇవన్నీ కూడా పరిశీలనలో తీసుకుంటే అది ఇంకా మరింత ప్రమాదానికి సంకేతం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, న్యాయమూర్తి నిర్ణయం పైన ఇవన్నీ కూడా అంటే వారి యొక్క విచక్షణ అధికారం, అంటే ఇందుట్లో వారు చూసినటువంటి కోణం, వారు చూసినటువంటి వారు అబ్జర్వ్ చేసినటువంటి కోణం పైన ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఓకే శ్రీశైలం, ఇది ఓకే. నెక్స్ట్ టాపిక్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. థ్యాంక్ యూ. క్రైమ్ పొలిటీషియన్లలో